India's largest digital media network, Suman TV తో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. బీసీవై పార్టీ కోదాడ నియోజకవర్గం అభ్యర్థి షేక్ అబ్దుల్ మాలిక్ గారి ప్రచారం కోసం బీసీవై జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రచారం నిర్వహించడం జరిగింది. మారిన కోదాడ పట్టణం ప్రచారంలో అడుగడుగున ప్రజలు స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. బహుజనుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పడిన పార్టీ బీసీవై పార్టీ అని బీసీవై జాతీయ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు అన్నారు. కోదాడ నియోజకవర్గ ప్రజలకు, మహిళలకు, యువతకు, ఇక్కడ వచ్చేసిన నా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కోదాడ నియోజకవర్గంలో రాబోయే రాజకీయ మార్పుకి ఈరోజు నాంది పలుకుతున్నాము. మీకందరికీ తెలుసు ఏ లక్ష్యంతో అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో, ఏ ఆశయంతో అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో. ఈ ప్రాంతానికి గత పాలకుల పరిపాలనలో నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతోంది, నిధుల విషయంలో అన్యాయం జరుగుతోంది, నియామకాల విషయంలో అన్యాయం జరుగుతోంది, రైతులకు అన్యాయం జరుగుతోంది, యువతకు అన్యాయం జరుగుతోంది, ఈ ప్రాంతానికి అభివృద్ధిలో అన్యాయం జరుగుతోందని ఎంతో మంది ఉద్యమం చేసి, పోరాటం చేసి, ప్రాణ త్యాగాలు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధిస్తే ఈ ప్రత్యేక రాష్ట్రాన్ని, ఈ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని, వేల మంది బలిదానాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేసే కార్యక్రమం చేశారు. గత 9 సంవత్సరాల పరిపాలనలో రైతులకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల అభివృద్ధికి ఏ మాత్రం కృషి చేయకపోగా అన్ని రకాలుగా కేసీఆర్ గారు ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తే, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎదిరించాల్సిన ప్రతిపక్షాలు, ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరించాల్సిన ప్రతిపక్షాలు ప్రభుత్వంతో, ప్రభుత్వ పెద్దలతో కుమ్ముక్కయ్యి ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసే కార్యక్రమానికి మొదలు పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సరికొత్త ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కోసం, ప్రజా రాజకీయం కోసం, రైతుల సంక్షేమం కోసం, యువత అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, మహిళల సాధికారిత కోసం ఆవిర్భవించిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో బీసీవై పార్టీ ఒక సరికొత్త చరిత్రను అయితే తిరగరాస్తుంది. ఆ చరిత్ర కోదాడ నుండినే మొదలవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, కోదాడ నియోజకవర్గం నుండి బీసీవై పార్టీ అభ్యర్థిగా మన అన్న రైతు బిడ్డ అందరికీ అందుబాటులో ఉంది. అభివృద్ధి చేయడానికి, ఇక్కడ సమస్యలు తీర్చడానికి కంకణబద్ధుడై మీ ముందుకి మీ కుటుంబ సభ్యుడిలాగా, మీ బిడ్డలాగా విచ్చేసిన అబ్దుల్ మాలిక్ గారిని బీసీవై పార్టీ గుర్తు, చెరుకు రైతు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో ఏదైతే ఉత్సాహంగా పాల్గొన్నారో, ఏదైతే మార్పు కోసం ఈ రోజు మీ అందరూ వచ్చారో, ఈ మార్పు కోసం ఎన్నికల రోజు వరకు ప్రతి ఒక్కరికి మన పార్టీ గురించి, పార్టీ సిద్ధాంతాల గురించి, పార్టీ మేనిఫెస్టో గురించి ప్రతి ఒక్కరికి తెలియజేసి, ప్రతి ఒక్కరి చేత చెరుకు గుర్తు పైన ఓట్లు వేయించి కోదాడ నియోజకవర్గంలో ఒక సరికొత్త రాజకీయ చరిత్రను రాయడానికి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.